హాయ్ గాయ్స్, ఇది మన ఛానల్ పేరు శ్రీహర్ బాలే. నేను ఒక ఇవాళ వీడియో పెడుతున్నా. ఆ వీడియో గణేషుడు నా గురించి. నేను ఆ వీడియోని తయారు చేయడానికి గంట పట్టింది, కానీ మస్తు హార్డ్ చేసిన. సారీ, నేను అట్లా చేసినందుకు సారీ. ఓకే, ఇప్పుడు మనము దాన్ని చూసుడు. ఇప్పుడు పోదాం. కనీసం 100 లైక్స్ అయినా, 200 లైక్స్ అయినా రావాలి. కనీసం 3 సబ్స్క్రైబర్స్ అయినా పెరగాలి. నేను నా ఛానల్ని చూస్తే ఆనాడు నాకు మస్తు ఫీల్ అనిపించింది. ఎందుకంటే నాకు, నేను గవ్వన వీడియోలు పెట్టినాను, 18 ఇట్లా సబ్స్క్రైబర్స్ వచ్చారు. సారీ, 18 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఈ మీరు కూడా దయచేసి నన్ను చూసి పెడతారని ఆశిస్తున్నా. ఇప్పుడైతే ఆ వీడియో ఎట్లా చేసాడో చూసిద్దాం. ఓకే, ప్లస్ అనేది తీసుకుంటే 16.99 తీసుకుంటున్నా. ఇలా ఇమేజెస్లా దసరాకి పెడతా ఇమేజెస్. ఫస్ట్ అయితే ఇది తీసుకుంటున్నా. ఈ 25 సెకండ్స్ తీసేసుకుంటున్నా. ఓకే, నేను వీడియో ఎక్కువ చేస్తున్నా. ఇప్పుడు దీనికి రేడియో ఎట్లా స్టార్ట్ పెట్టడో చూసిద్దాం. ఈ సైడ్ చేసేసిన. ఇట్లా కా ఒకసారి చూసుకోండి, లేకపోతే మిస్టేక్ వస్తుంది. ఓకే, చూసేసుకుందాం. మళ్ళీ ఇంకా పోయి ఇప్పుడు ఇక్కడ సెట్ అయ్యే పిక్ని యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ మీడియాలకు పోయి బ్యాక్కు పోయి నేను ఇక్కడ ఎరేజ్ చేసుకునేవి ఉన్నాయి. ఓకే, చూడండి, దీన్ని ఇట్లా చేస్తే పెద్ద వస్తారండి. ఇప్పుడు ఈ పిక్ క్రాస్ అయిపోయింది, ఇట్లా పెడుతున్నా. ఓకే, ఇది ఈడు వరకు పెట్టేస్తున్నా. పక్కక ఇడి వరకే పెట్టేస్తున్నా. పెట్టేసి దీనికి ఇన్యామినేషన్లో పాప్ పెడుతున్నా. ఓవర్ యానిమేషన్లో ఫ్లిక్కర్ పెడుతున్నా, ఇట్లా వస్తుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నా పిక్ ఇంకొకటి ఎడిట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంకకు పోవాలి. ఇంకకి వెళ్ళినా మనకి ఇంట్లో ఏం పిక్స్ దొరుకుతలేవు. ఇప్పుడు ఇవి ఇంట్లో తీసుకొని ఇంట్లో లేదు. సారీ, వాట్సాప్ ఇమేజెస్లు ఉంటాయి, ఆగండి. చూడండి ఎంత స్లోగా వస్తుందో. వాట్సాప్ ఇమేజెస్లో కూడా లేవా? ఓకే, వాట్సాప్ ఇమేజెస్లో కూడా లేవు. అట ఇది మనకి ఏం అవసరం లేదు. ఓకే, ఆ ఫోటో లేదనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఈ గణపతిని యాడ్ చేసేద్దాం. ఇట్లా మంచి లేదు కాబట్టి ఇంకకి తీసేసుకుందాం. ఏం అవసరం లేదు. అది తీసేసి ఎరేజర్లా ఇవి ఉంటాయి. ఈ గణపతిని యాడ్ చేసేద్దాం. ఇందులో ఇన్యామినేషన్లో పాప్ పెడుతున్నా. ఓవర్ యామినేషన్లో ఫ్లిక్కర్ పెడుతున్నా. ఒకసారి మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత
ఇది కొంచెం 1 మినిట్ తీసుకోసుకుందాం. మాకు సాంగ్ తక్కువ వస్తుంది, అందుకే నేను 1 మినిట్ తీసుకున్నా. నీకు సాంగ్ ఎక్కువ రావాలంటే అది అట్లా కూడా తీసుకోవచ్చు. ఓకే, నేను సెట్ చేసేసుకున్నా. ఇది కొంచెం ఇట్లా చేసి సెట్ చేసేసి ఈ వినాయకుడు ఫోటో ఇట్లా పెట్టేసుకుందాం. అది వాళ్ళ సెట్ చేసేసుకున్నా. ఓకే, సెట్ చేసుకోవాలి. ఓకే, ఇక మనకి ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడికి పెట్టేసుకుందాం. మనం ఇక్కడికి వెళ్ళి ఇంకో పిక్ సెలెక్ట్ చేసేసుకుందాం. మనం ఏ పిక్ సెలెక్ట్ చేసుకుందామంటే ఇది చేసేసుకుందాం. ఇవాళ ఇట్లా పెట్టేసుకొని ఈ యానిమేషన్లా ఇట్లా వద్దు, మంచిగా ఉండదు. నేను డ్రాప్ పెడుతున్నా, ఓవర్ యానిమేషన్లా బ్లింక్ స్లో అని పెట్టేస్తున్నా. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇక్కడ నా పిక్ కూడా రావాలండి. నా పిక్ కూడా సెట్ చేస్తున్నా. ఇన్ యానిమేషన్లో పాప్ పెడుతున్నా, ఓవర్ యానిమేషన్లో ప్లస్ పెడుతున్నా. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం ఓకే. మనం ఇటు కూడా పెట్టుకోవాలి. వాళ్ళ మీడియాలకు పోయి వాళ్ళ లేజర్లకు పోయి ఇది సెట్ చేసేసుకుందాం. మనం ఇక్కడ ఫోన్ టర్నింగ్ ఉంది కదా, దాన్ని ఒత్తుకుంటే మనకి రైట్ లెఫ్ట్ అప్ అన్నీ దొరుకుతాయి. దా సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకొని ఇది కూడా కొంచెం ఇటు ఒక అయిపోయింది. ఇట్లా సెట్ చేసుకో. ఓ షర్ట్, మనం ఇది సెట్ చేసుకోవాలి. మర్చిపోయినాం, ఇన్న యానిమేషన్ ఫేడ్ పెడుతున్నా, ఇంత స్క్వేకింగ్ పెడుతున్నా. వద్దు, మంచిగా ఉండదు. బెంచ్లో పెడుతున్నా. అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఇంకొక వినాయకుడిని పెట్టేసిద్దాం. ఆ వినాయకుడు మనకి మస్తు ఉంటాడు. ఇదే ఇంత పొడవు పెట్టేద్దాం. ఇక్కడ మా తమ్ముని ఫోటో పెడుతున్నా. వాళ్ళ మీడియాలోకి పోయి మా తమ్ముని ఫోటో ఇగో ఇది నేను సెట్ చేస్తున్నా. మా తమ్ముని పేరు యాక్చువల్ సవి సచిన్. ఇట్లా చూసుకోవాలి, ఇట్లా చూసుకోవాలి. నేను దాన్ని పిఎన్జి వేయలే, సారీ. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు వీడు ఇక్కడ ఇక్కడ ఇంకొక పిక్ యాడ్ చేసుకుందాం. ఎరేజర్లకు పోయి ఇది మస్తు ఉంటుందండి.
స్టడీ చేసిన ఇక్కడ ఏం పిక్ అవసరం లేదు మనది ఒకసారి చూసుకోవాలి సాంగ్ బట్టి కానీ దీని ఫేడ్ అండ్ ఇలా వైప్ రైట్ అని పెట్టుకుంటున్నా దీన్ని ఇన్నామినేషన్లా ఫౌంటైన్ లెక్క పెట్టుకుంటున్నా అద్దు మంచి లేదు ఇది కూడా ఓకే మనం ఫ్లోటింగ్ పెట్టేసుకుందాం ఒకసారి ఇట్లా చేసుకోవాలి ఇక్కడ మనం దీన్ని ఒకటే సెట్ చేద్దాం అది రబ్బర్ స్టాంప్ ఇలా సెట్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి ఏకదంత వస్తుంది కాబట్టి ఏడు వరకు చేసేసి ఇక్కడ ఇంకో పిక్ యాడ్ చేద్దాం ఈ పిక్ యాడ్ చేసేద్దాం చాలు ఇక్కడ కూడా అవసరం లేదు మనది ఇట్లా పెట్టేసుకుందాం క్లాక్ వేస్ట్ అని పెట్టేసుకున్నా 8 సెకండ్స్ పెట్టేసుకున్నా ఇక్కడ మా అన్నయ్యది పెట్టుకుంటున్నా నేను ఫోటో దాని పిఎన్జీ వేయలే సారీ ఏమనుకోకోరి ఇక్కడ కూడా నా ఫోటో పెట్టుకున్నా సారీ సారీ ఇది ఇక్కడ పెట్టి నా ఫోటో ఇక్కడ పెట్టుకుంటున్నా నేను దీన్ని పిఎన్జీ వేయలేకపోయినా సారీ ఏమనుకోకోరి దీన్ని కూడా కరెక్ట్ వీడికి సెట్ చేద్దాం ఇక వల్ల కరెక్ట్గా ఈ దీనికి సెట్ అయ్యేట్ లెక్క పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఈడి వరకు వద్దు వీడికి గణేష్ గజేషాయ వస్తుంది ఇక్కడ ఇంకో పిక్ సెట్ చేద్దాం వాళ్ళ మీడియాలోకి పోయి వాళ్ళ ఇండ్లకు పోయి అయ్యో మనకి ఒక్కటి కూడా లేదు పిక్ ఓకే ఎన్ని ఉంటుంది ఇయో పెద్ద వినాయకుడిని పెట్టేద్దాం చూసినారా నెట్ ఎంత స్లో 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 ఇయో ఈ పిక్ని యాడ్ చేసేద్దాం నేను యాడ్ చేసే ఉంటా అనుకుంటున్నా ఒకసారి ఫ్రంట్కి పోయి చూద్దాం యాడ్ చేయాలి కదా యాడ్ చేయలే కదా యాడ్ చేయలే యాడ్ చేయలే ఓకే ఇక్కడికి పెట్టేసుకుంటున్నాం ఒకసారి చూసుకోవాలి ఓకే మనం మీడి వరకు పెట్టేసుకుందాం దీనివల్ల ఇంకొక పిక్ యాడ్ చేసుకున్నాం ఇలా లాస్ట్ పిక్ ఏ పిక్ యాడ్ చేసుకున్నాం దీని మీద కూడా కాదు కొంచెం ఇటాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడ మనం పిక్ యాడ్ చేసుకుందాం వల్ల ఇక లాస్ట్కి మన పిక్ ఇడి ఇది ఇడి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇన్నామినేషన్లో పాప్ పెడుతున్నా ఓవర్ యామినేషన్లో ఫ్లిక్కర్ పెడుతున్నా దీన్ని ఓన్లీ ఫ్లిక్కర్ పెట్టేస్తున్నా ఇక్కడ ఓకే అయిపోయింది ఇటు సైడ్ కూడా నా పిక్ కావాలి కాబట్టి నేను కూడా ఇచ్చే పెట్టాలి అయ్యో సారీ దీన్ని ఇప్పుడు సెట్ చేసుకుందాం మీదికి ఓకే అయిపోయింది ఇందులో ఓన్లీ పాప్ పెట్టి దీన్ని
బ్లింక్ షో కాకుండా ఫ్లిక్కర్ పెడుతున్నా. అయిపోయిన తర్వాత ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్కి క్రియేట్ చేసింది నేను క్రాంతి కాబట్టి నేను జస్ట్ చేసుకుంటున్నా. క్రియేట్ బై బిఏఎల్ఈ బాలే క్రాంతివి. ఓకే సెట్ చేసుకున్నా. ఇక్కడ ఏ యాంగ్ కనబడుతుంది కదా అక్కడ మనకి ఎట్లాంటి హ్యాండ్ రైటింగ్ కావాలంటే అట్లాంటి హ్యాండ్ రైటింగ్ తీసుకోవచ్చు. నేను ఈ హ్యాండ్ రైటింగ్ తీసుకుంటా. ఓకే ఇక్కడ కలర్స్ ఉన్నాయో లేవో ఉన్నాయి. మనం ఇక్కడ ఎల్లో పెట్టుకొని సెకండ్ దాంట్లో బ్లూ. ఓకే బ్లూ పెట్టుకున్నా అది వైట్కి ఘనం వాడతలే అని. ఓకే చూడండి ఓకే అయిపోయింది. ఈ టెక్స్ట్ బట్టి కూడా ఇట్లా పెట్టేసుకుందాం. ఇక్కడ మన సౌండ్ ఏర్పోతలే కాబట్టి ఇక్కడ వేరే సౌండ్ అటాచ్ చేద్దాం. ఈ సౌండ్ ఏం మంచి లేదు కరెక్ట్ కూడా లేదు. ఇలా యాడ్ చేస్తున్నా. అయిపోయిందంటే ఒకసారి చూసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇట్లా వస్తుంది కానీ ఎక్స్పోర్టింగ్ ఫాస్ట్గానే అవుతుంది. నాకు కొంచెం స్లోగా అవుతుంది. ఇది MB ఎక్కువ ఉంది. మొత్తం జింక్ అంతా క్లీన్ చేయాలి.